తెలుగువారికి అందరికీ వందనాలు. నా పేరు శ్రావణి. నేను కోవేటి ఇంట్లో పనిచేసేటప్పుడు కోవేటి నా పైన తప్పుడు కేసు బనాయించి అటు ఇంటికి పోలేక ఇటు కోవేట్లో బ్రతకనీయకుండా ఎంతో ఇబ్బంది పాలు కావాలని నా పైన తప్పుడు కేసు పెట్టినాడు. ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో సోషల్ మీడియా ద్వారా జీలకర్ర మురళి రాయల్ అన్న ఆయన లైవ్ చూసి అన్న నెంబర్ తీసుకొని అన్నను సంప్రదించడం జరిగింది. అన్నను సంప్రదించినప్పుడు అన్న ఎంతో ధైర్యంగా ధైర్యపరిచినారు. భయపడొద్దమ్మా, నేనున్నాను, నేను నీకు ఎంబీసీ తరపు నుంచి అన్ని విధాలుగా సహాయం చేసి న్యాయం తీర్చి నిన్ను మన భారతదేశానికి నేను పంపిస్తానమ్మా, నువ్వు భయపడద్దు, నేను నీకున్నాను తండ్రిగా, అన్నగా, ఒక సేవకుడిగా, మీ తెలుగువారి సేవకుడిగా నేనున్నాను, నువ్వు భయపడద్దు అని ధైర్యము భరోసా నాకు ఇచ్చినాడు అన్న. నేను తిరిగి నా తల్లి బిడ్డలని నా వారిని చూడలేనేమో అన్న పరిస్థితుల్లో నేనున్నప్పుడు అన్న చెప్పిన మాటలు నాకెంతో ధైర్యం అనిపించినాయి. ధైర్యంగా అన్న చెప్పినట్టు అన్ని చోట్లకు, అనేక చోట్లకు నేనైతే తిరగలేదు. ఎక్కడెక్కడ తిరిగినాడు అన్న? అన్నే తిరిగినాడు. పాపం చాలా శ్రమ తీసుకొని, అంటే మా సొంత అన్నదమ్ముళ్ళున్నా కూడా అంత శ్రద్ధ తీసుకుండేవారు కాదేమో. అంటే ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు అన్నని, జీలకర్ర మురళి అన్న అట్లా ఇట్లా అని. అన్నతో తిరిగి అన్న మాకు ఎంతో సహాయం చేసి ఆఫీసులకి, కోవేట్ గవర్నమెంట్తో, మన ఎంబీసీ గవర్నమెంట్లో అన్ని చోట్ల మాట్లాడి మాకు ఈరోజు అన్ని సమకూర్చి దేవుడి దయ వలన ఆయన మాత్రము ఏ లోపము లేకుండా మనస్ఫూర్తిగా తెలుగు వారికి సేవ చేసి ఈరోజు ఆ కేసు నుంచి నన్ను బయట పడేసినాడు. అందుకు ఆయనకు జీవితాంతరం రుణపడి ఉంటాను. ఎందుకంటే మొన్న ఒక సిస్టర్ పాలాభిషేకం చేసింది అన్నకు. నేనైతే అలా చేయలేను కానీ ఫోటోకు కాకుండా మరి అన్నం నిలబెట్టి చేసినా కూడా అది తక్కువే అని నాకు అనిపిస్తుంది. కాకపోతే ఆయుస్ తగ్గిపోతుంది, వద్దులే, అన్న ఇంకా చాలా రోజులు బ్రతకాలి. ఇంకా మన తెలుగు వారికి అనేక మందికి ఇంకా అన్న సేవలు అందాలి. అన్న కుటుంబము, అన్న, ఇంకా దేవుడు వారిని చల్లగా చూడాలా. నాలాంటి తెలుగు బిడ్డలకు ఇంకా ఎన్నో అన్న సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అనేక మంది, ఇదిగో చాలా మంది వచ్చేస్తున్నారు కోయటిళ్లలో నుంచి బయట. ఎవరు త్వరపడి తొందరపడి బయట రావద్దండి, బయట పరిస్థితులు బాగలేవు, ఇళ్లలోనే ఉండండి. ఎటువంటి పరిస్థితి అయినా వాళ్ళతో, కోవిడ్ వాళ్ళతో మీరు నెమ్మదిగా మాట్లాడుకొని ఇంటికి పోయేదానికి చూడండి. నాలాగా ఎవరు ఇబ్బంది పడద్దు. నరకం అంటే చనిపోయినాక నరకంలో లేదు, ఇలా కేసులు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక మీ చెల్లెలుగా